కరీంనగర్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఉత్తర తెలంగాణ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలంగాణ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూడంగా ఎన్నో సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఫలించింది ఆ స్వాతంత్రం కాబట్టి, ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి కాబట్టి అందుకే అందరికీ 78 సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి అందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మేము తెలంగాణ భవన్లో ఈరోజు మేము జెండా ఎగరడం జరిగింది. శాంతియుతంగా పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సాధించడంలో ముఖ్యంగా ముఖ్యభూమిక పోసింది కరీంనగర్. ఆ కరీంనగర్లో ఉన్న ఉత్తర తెలంగాణ పార్టీ ఆఫీస్లో జెండా ఎగిరేయడం మా ఆనవాయితీ, మా కర్తవ్యం. డెఫినెట్గా తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందంటే దానికి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అందుకే మేము సంబరాలు చెప్పడం మా బాధ్యత కాబట్టి తెలంగాణ భవన్లో ప్రతిసారి కూడా మేము జెండా ఎగరేస్తాం. ఆ జెండా ఎగరేసే అదృష్టాన్ని కూడా లోకల్ ఎమ్మెల్యే నాకు లభించింది కాబట్టి ఇది మా గర్వకారణము, మాకు మా గర్వకారణంగా మార్చడం కాబట్టి అందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.